మనిషి సృష్టించిన డబ్బు ఇప్పుడు ఆ మనిషినే శాసిస్తోంది డబ్బు బాగా సంపాదించాలనే ఆశతో ఏటా కొన్ని వేల మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు గల్ఫ్ దేశాల్లో ఉండే కఠినమైన చట్టాల గురించి అవగాహన లేక కొందరు క్షణికావేశంలో చేసిన తప్పులకు కొందరు జైలులో మగ్గుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలాంటి ఎంతో మందిని కాపాడిన ఒక భారతీయుడు ఒబెరాయ్ గల్ఫ్ దేశాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ప్రతి ఏటా సుమారు ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్న ఈయన చెందిన వ్యక్తి డీజల్ మెకానిక్ గా యుఏఈ వెళ్లి తర్వాత వ్యాపారిగా మారి ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు భారతీయులకు కష్టం అంటే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడరు షార్జాలో పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని హత్య చేశారంటూ పది మంది భారతీయులకు ఉరిశిక్ష పడింది ఉరిశిక్ష రద్దు చేయాలంటే మృతుడి కుటుంబం నిందితుల్ని క్షమించాలి కాకపోతే ఆ నిందితులు మృతుని కుటుంబంకి నష్టపరిహారం ఇవ్వాలి దీన్నే దియా అంటారు ఆ పరిహారాన్ని చెల్లించేందుకు ఉబేరాయ్ ముందుకొచ్చాడు వారిని కాపాడేందుకు ఏకంగా ఆరు పాయింట్ నాలుగు కోట్లు చెల్లించాడు ఇలా రెండు వేల పదకొండు నుండి ఎనభై మందికి జైళ్ళ నుండి విముక్తి కల్పించారు తన సంపాదనలో తొంభై ఎనిమిది శాతం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తారు ఇండియాలో కూడా ఆయనకు ట్రస్ట్ ఉంది దాని ద్వారా పేదలకు పెళ్లిళ్ళు చేయటం ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒబైరాయ్ సేవల్ని గుర్తించి గౌరవ డాక్టరేట్ అందించింది మానవసేవే మాధవ సేవ అనే మాటకి తూచా తప్పకుండా పాటిస్తున్న ఒబేరాయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం